జాతీయ గీతం శత దినోత్సవాలను జరుపుకోవడం ప్రతి భారతీయుడి జన్మ హక్కు అని మదనపల్లి బీటీ అన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద జాతీయ గీతం, జాతీయ పతాకాలకు శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భారతదేశానికి జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని అందించిన చరిత్ర తెలుగు నేలదని, వీటిని రూపొందించిన దాదాపు 100 ఏళ్లు పూర్తయినటువంటి ఈ సందర్భంగా శత జయంతోత్సవాలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తాను చేస్తున్న ఈ పోరాటానికి అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మన దేశంలో జాతీయ గీత, జాతీయ పతాకాలకి వాటికి స్మారకాలుగా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఆ చరిత్రని భారత ప్రభుత్వం గుర్తించాలి. అలాగే జాతీయ గీతానికి, జాతీయ పతాకానికి శతవార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రతి భారతీయుడు జన్మ హక్కు, నైతిక హక్కు అండి. సో కాబట్టి భారత ప్రభుత్వము తెలుగు రాష్ట్రాలకి జాతీయ గీత, జాతీయ పతాక విషయాల్లో ప్రథమ తాంబూలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి రాజకీయ నాయకుడికి ఎక్కడ చూసినా వాళ్ళకి రోడ్ల మీద వాళ్ళకి ప్లేసులు ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి రకరకాలుగా చాలా పలు విధాలుగా వాళ్ళకి సెలబ్రేషన్స్ కూడా జరుపుతున్నారు. కానీ 136 కోట్ల భారతీయ వారసులు కలిగినటువంటి జాతీయ గీతానికి, జాతీయ పతాకానికి ఈ రోజున శతవార్షికోత్సవ వేడుకలు లేవండి. సినిమా థియేటర్లో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తే సరికాదండి. వాటికి వేడుకలు జరిగినప్పుడే జాతీయ గీతానికి, జాతీయ పతాకానికి విలువలు పెరుగుతాయి. సో కాబట్టి ప్లీజ్ దయచేసి భావితరాలకి మీరు ఈ యొక్క చరిత్రని, నిధి నిక్షేపాల వాటిని డెవలప్ చేసి వాటికి ప్రజలకు అందివ్వగలరని ఆశిస్తున్నాం సార్.